కౌరవులు ఎట్లా పుట్టారో ఇప్పుడు మీరు టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటు అంటారు కానీ వ్యాసల వారు తల్లి గర్భం అవసరము లేకుండానే గర్భ గర్భవిచ్ఛిత్తి జరిగిన ఆ పిండాన్ని నూరు ముక్కలు చేసి నేతి కుండలలో పెట్టి దుర్యోధనాదులుగా నూరు మందిని ఒక చెల్లెలైన దుస్సలను పుట్టించగలిగిన టెక్నాలజీ మన వేదంలో ఉంది అలాగనే దశరథ మహారాజు చనిపోతే ద్వర్భరతుడు వచ్చి చూసేంత వరకు శరీరము చెడిపోకుండా తైలబాండంలో నిక్షిప్తం చేసిన విధానము ఉంది ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని కనిపెట్టారు శరీరంలోని ఏ అవయవాన్ని అయినా ఆ స్టెమ్ సెల్స్గా మార్చవచ్చు అని మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని మూడు వందల సంవత్సరాల కింద కళ్ళు తెరిచిన ఈ సైన్స్ మన ఈ సనాతన ధర్మంలో చెప్పబడిన వేద ధర్మము వేద సైన్సును ఎగతాళి చేస్తూ మీదంతా పుక్కింటి పురాణాలు అంటుంది ఇప్పుడు మనకు ప్రతి ఒక్కదానికి సాక్ష్యాలు దొరుకుతూ ఉన్నాయి